దోస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా, డిగ్రీ ప్రవేశాలకు బ్రేక్, 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లుగా దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ లింభాద్రి ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిగ్రీ ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే దోస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లుగా ప్రొఫెసర్ లింభాద్రి దోస్తు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఈ మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా మనకి ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణని దోస్తుగా మనం పిలుచుకుంటాం. ఈ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. దీన్ని 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. కారణం ఏంటని మనం చూస్తే, ఈడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద స్పష్టత ఇవ్వనందుకే దీన్ని వాయిదా వేస్తున్నట్లుగా, అదేవిధంగా మనకి రోజురోజుకి ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ పేరిట నిర్వహించేటువంటి ఈ ప్రాసెస్ మరి తొందరలో ఆరంభం కాబోతున్నది. మళ్ళా ఎప్పుడు అనేది స్పష్టమైన ప్రకటన మళ్ళీ ఒకసారి చేస్తారు. దాని తర్వాత మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై నొక్కండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇలాంటి మరెన్నో వీడియోలు మా నుండి ఆశిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.